హాయ్ అండి, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటారా, పిల్లలకి సీ యానిమల్స్ నేమ్స్ చాలా బాగా గుర్తుండేలాగా వాళ్ళు ఎంతో ఇష్టంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏం లేదండి, ఒక చిన్న అరేంజ్మెంట్స్తో వాళ్ళకి ఎంత బాగా గుర్తుండేలాగా మనం నేర్పించవచ్చండి. సో అదెలాగో ఈ వీడియో చూడండి. నేను మా ఇంట్లో ఒక చిన్న ప్లేస్ని ఇలా మా బేబీ కోసం అరేంజ్ చేశాను. ఆ సీరియల్ లైట్స్ యూజ్ చేసి ఎంతో బ్యూటిఫుల్గా పిల్లలకి బాగా నచ్చేలాగా నేను ఈ అరేంజ్మెంట్ చేశానండి. మా పాప అయితే చాలా చాలా ఇష్టపడింది ఈ అరేంజ్మెంట్స్కి. సో ఇది ఇలా చేయాలంటే నేను ఏం చేశానో మీకు చెప్తాను. సో నేను ఆ సీ యానిమల్స్ని ఒక పేపర్ మీద నీట్గా డ్రా చేసి మా పాపకి ఇచ్చానండి. తనతో కలర్ వేయించాను. తను చాలా ఎంతో ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా వాటిని కలర్ చేసింది. మీరు బాగా చూస్తే చూడండి, తను ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో చూడండి. ఏంటది, ఆక్టోపసా? వావ్. అండ్ తను వాళ్ళ డాడీకి హెల్ప్ చేసింది అరేంజ్మెంట్స్ చేయడంలో ఎంత ఇంట్రెస్టింగ్ గా. ఓకే, ఇదేంటి? ఆక్టోపస్. మరి ఇదేంటి? మరి ఇదేంటి? క్రాబ్. ఓకే, ఇదేంటి? ఇది ఆక్టోపస్. వావ్. సీ హార్స్ ఏది దాన్ని? సీ హార్స్. సీ హార్స్ ఎక్కడుంది చూడు చూడు, ఎత్తుకు నేను ఎత్తు మీద. ఇదేంటి? సీ హార్స్ దొరికిందా? మరి టార్టాయిస్ ఏది? టార్టాయిస్. టార్టాయిస్ ఏది? అదిగో. క్రాబ్ ఏది? క్రాబ్. వన్ క్లాన్ ఫిష్ ఏది? దొరికేసింది. ఆక్టోపస్ ఏది? ఆక్టోపస్. ఓకే, మరి బేబీ షార్క్ ఏది? ఏది డాడీకి చూపించి, బేబీ షార్క్ ని తిప్పి చూపించి డాడీకి. అదిగో బేబీ షార్క్. స్టార్ ఫిష్ ఏది? మరి స్టార్ ఫిష్. వావ్, స్టార్ ఫిషా? ఓకే, చూసారు కదండి తను ఎంత సరదాగా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఇందులో ఇన్వాల్వ్ అయిందో. సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి.